ఏడాది మే నెలలో సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన SQ-321 విమానం గాల్లో ఉన్న సమయంలో కుదుపులకు గురై ఒకరు మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లండన్ నుండి సింగపూర్ కు వెళుతున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురి కావడంతో ఫ్లైట్ ను బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. విమానాలు ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా కుదుపులకు గురి కావడం సహజం. అయితే అసాధారణ కుదుపులతోనే ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వాతావరణ పీడనం, పర్వతాల చుట్టూ గాలి, చల్లని లేదా వెచ్చని వాతావరణం లేదా ఉరుముల వల్ల విమానాలు కుదుపులకు గురవుతాయని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. అస్థిరమైన గాలి కదలికతో గాల్లో విమానాలు కుదుపులకు గురవుతాయి. గాలి వేగం, దిశలో మార్పుల వల్ల కూడా ఇది సంభవిస్తుంది. ఇప్పుడిక ఈ భయానక వాస్తవం చాలా మందికి తెలియదు. అదేదో విమాన లోపం అనుకుంటారు, కానీ అసలు విషయం ఇది. ఇదంతా ఒక ఎత్తు అయితే తుఫాను మేఘాల గుండా పర్వతాల మీదుగా ప్రయాణించేటప్పుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. మేఘాలు లేని వినీల ఆకాశంలోనూ విమానాలు కుదుపులకు లోనవుతుంటాయి. దీనికి కారణమేమిటో కంటికి కనిపించదు. భూతాపం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతున్నందున వాతావరణ పొరల్లోకి శక్తి ప్రసారం ఎక్కువై జెట్ స్ట్రీమ్స్ వేగం పెరుగుతుంది. ఆ గాలుల ఉధృతికి మబ్బులు లేని వినీల ఆకాశంలోనూ విమానాలు కుదుపులకు లోనవుతున్నాయి. ఈ పరిణామం ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా కనిపిస్తోంది. 1980-2021 మధ్య కాలంలో గాలిలో విమానాలు కుదుపులకు లోనైన ఘటనలు 60-155% వరకు పెరిగాయి. పడమర దిక్కు నుంచి తూర్పు దిశగా వాతావరణం ఎగువ పొరలో వేగంగా ప్రవహించే వాయు స్రవంతులను జెట్ స్ట్రీమ్స్ అంటారు. వాతావరణ ఎగువ పొర భూమి ఉపరితలానికి 32,000 నుండి 39,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. భూ ఉష్ణోగ్రత 1 డిగ్రీ చొప్పున పెరుగుతున్న కొద్దీ ఈ పొరలో శక్తి ప్రసారం పెరిగి విమానాల కుదుపులు సర్వసాధారణమవుతాయి.